పురుడు పోసుకొని హ్యాపీగా అత్తగారింటికి వెళ్ళేదాన్ని కదా అనేసి ఎంతో బాధేసిందన్న. నాకెవరూ లేరన్న, అన్నల తమ్ముళ్ళు ఎవరూ లేరన్న, ఉండేది నేను మా అక్క అన్న. కానీ ఎందుకో అన్న, మా అమ్మ ధైర్యం చేసి మళ్ళీ పక్కన వేరే గది అద్దెకు తీసుకుని అక్కడ ఉంచిందన్న మమ్మల్ని. 3 నెలలు ఉంచిందన్న, 4వ నెలకి పెట్టేసిందనేసి పంపించేసిందన్న. నాకెంతో ఇప్పుడు అప్పుడు పడ్డ సంతోషం, అప్పుడు పడ్డ బాధ ఎంతో పడ్డానో, ఇప్పుడు అంతకు రెండింతలుగా ఉందన్న నా ఆనందం. ఎందుకంటే నా సొంతంగా నా పేరు మీద నీకు ఇల్లు వస్తుంది అంటే నాకు ఎంతో ఎంతో మాటల్లో చెప్పలేనన్న, అంత ఆనందంగా ఉందన్న నాకు. నాకే కాదన్నా, ఇక్కడ ఉన్న పేద అక్క చెల్లెమ్మలందరికీ నువ్వు సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? నాకెంత ఆనందంగా ఉందో అంత ఆనందం మీకుందని నేను అనుకుంటున్నాను. పేద చెల్లెమ్మలో నేను ఒకదాన్ని, మీలో నేను ఒకదానిగా ఇక్కడ అన్న చేతుల మీద పట్టా తీసుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్న 365 రోజులు పాదయాత్ర చేశారు. 365 రోజుల పాదయాత్ర మనకు ఒకటి మాట చెప్పారు, నేను ఉన్నాను, నేను చూస్తాను, నేను చేస్తాను అని చెప్పారు. చేశారా? అన్ని అందుతున్నాయా? అప్పటి నుంచి వచ్చినవేనండి నవరత్నాలు. నవరత్నాలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు మన జగనన్న. మనకు అందినది అమ్మలందరికీ జగనన్న అమ్మఒడి అందిందా? అలాగే విద్యా కానుక అందిందా? ఒకప్పట్లో కార్పొరేట్ స్కూల్ పంపించాలంటే డబ్బు కట్టాలండి మనము. కానీ ఇప్పుడు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువగా ఉంది మన గవర్నమెంట్ స్కూల్. అన్ని అన్ని మన జగనన్న విద్యా కానుకలో ఎన్ని లభిస్తున్నాయి. అలాగే మధ్యాహ్న భోజనం కూడా, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ లో మధ్యాహ్న భోజనం లేదనేసి మన మన ఇంటికే పంపిస్తున్నారండి. అన్ని పోషకాహారాలు అన్ని ఇంటికే పంపిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ లో కూడా మన జగనన్న వద్దులే అనేసి వదిలేలేదండి మన జనాల్ని. అలాగే పంపిస్తూనే ఉన్నారు. నెలకి 2 సార్లు బియ్యం అందాయా అందరికి? అలాగే 1000 రూపాయలు డబ్బులు వచ్చిందా? అందరూ తీసుకున్నారా? నేను తీసుకున్నానండి, మీతో పాటు నేను తీసుకున్నాను. అది మన జగనన్న అందజేశారండి మనకు. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేమని వాలంటీర్ల ద్వారా ఇచ్చి పంపించారండి అందరికీను. అందిందా అండి అందరికి? నాకు అందిందండి, నేను ఎంతో హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయట వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఎలా వస్తుందండి మనకు తినడానికి? కానీ మన జగనన్న మన పేదలందరి కోసం ఆలోచించి దృఢమైన సంకల్పంతో మన కోసం తెచ్చిచ్చారండి, ఇంటికి తెచ్చిచ్చారు. అలాగే మన జగనన్న బియ్యం అందజేస్తాను, మన మధుసూదన్న గారు కూరగాయలు అందజేశారండి అందరికీను. మా మా ఎప్పటి మనలో మొత్తం అందాయండి మాకు కూరగాయలు. అలాగే నాకు వైఎస్ఆర్ ఆసరా అందిందండి. మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత అందిందండి. మా నాన్నకు పెన్షన్ గత ప్రభుత్వంలో రాలేదండి. ఎందుకంటే మీ నాన్నకు వయసు లేదు, రాదు మీ నాన్నకు అని చెప్పారండి. కానీ మా జగనన్న వచ్చిన తర్వాత నెలలోపే మా నాన్నకు పెన్షన్ వచ్చిందండి. నాకెంతో ఆనందంగా ఉందండి. ఇలా ఇలా ఈ అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుందా అసలు అనుకున్నానండి. కానీ దొరికినందుకు నేను మాటల్లో చెప్పలేనండి, అంత అంత ఆనందంగా ఉండండి నాకు. మన జగనన్న ఎన్నో ప్రవేశపెట్టారండి. కానీ అన్నిట్లో కల్లా చెప్పుకోవాల్సింది పేదలకు ఇల్లు. ఇప్పుడు 30 లక్షలకు పైగా ఇస్తున్నారండి. ఎవరైనా చేస్తారా? ఏ ప్రభుత్వం చేస్తుందా? ఏ ప్రభుత్వము చేయలేదు. కానీ మన జగనన్న మన పేద అక్క చెల్లెమ్మల కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారండి. నాకెంతో ఆనందం. ఎందుకంటే మహిళల పేరు మీద, అది పేద అక్క చెల్లెమ్మల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారండి మనకు. ఆనందంగా ఉన్నారు అందరూ. మరి హుషారు లేదే? ఏం హుషారు రాదా మీకు? ఇన్ని అందుకున్నందుకు కొంచెం గట్టిగా గట్టిగా నేను ఇన్ని అందుకున్నానండి. ఇంత ఆనందంగా ఉన్నానంటే ఇదంతా మా నాన్న చల్లవేనండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొకరు